ఇద్దరు జగిత్యాల టౌన్ కమిటీ వేసుకోవడానికి ప్రధానంగా ఇలా 300 కాపు కుల బాంధవులు అందరము కలిసి ఇలా 13 ఏవైతే సంఘాలు ఉన్నాయి, 300 కాపు సంఘాలు టౌన్లో 13 సంఘాలకు వెళ్ళి అందరు కూడా టౌన్ ప్రెసిడెంట్, ప్రధాన కార్యదర్శులు, మరి కొంతమంది సభ్యులు కూడా అందరు కలిసి ఈనాడు ఇక్కడ మీటింగ్ పెట్టుకొని నూతనంగా ఏకగ్రీవంగా ఇలా రంగు గోపాల్ గారిని ఇలా ఈ జగిత్యాల పట్టణ అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. దానికి పూర్తిగా అదేవిధంగా గౌరవ అధ్యక్షులుగానేమో మా కిలగడ్డ గంగన్న గారిని, మరి అదేవిధంగా జున్ను రాజేందర్ గారిని ప్రధాన కార్యదర్శిగా, మరి మిగతా అన్ని పదవులు కూడా వాళ్ళకు అన్ని సంఘాల నుంచి ఇవ్వడం జరిగింది. అది పెద్దలు కొండ దేవన్న గారు, ఏదైతే 300 కాపు మహాసభ, తెలంగాణ 300 కాపు మహాసభ, దాంట్లో ఈరోజు దాని ద్వారా పూర్తిగా దాని ఆధ్వర్యంలోనే ఇవాళ ఈ కమిటీ వేస్తూ జిల్లా అధ్యక్షునిగా వారికి పూర్తి బాధ్యతలు, ఈ టౌన్ బాధ్యతలు అప్పజెప్పుతూ నిజంగా కూడా టౌన్లో మరి కాపు సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ మరి అందరి మరి అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకొని ఇలా 300 కాపుల ఐక్యత గురించి, 300 కాపుల ఎకట్టా చేయడానికి గురించి ఇవాళ పెద్దలు మా మిత్రుడు రంగు గోపాల్ గారిని అధ్యక్షునిగా నియమిస్తూ నిజంగా కూడా చాలా సంతోషమైన శుభదినం. ఇలా అందరు కలిసి ఎలాంటి భేదబాధ భావాలకు తావివ్వకుండా 13 సంఘాల నుంచి అందరు వచ్చి నిజంగా కూడా ఎన్నుకుంటారు అంటే చాలా గొప్ప విషయమని తెలుపుకుంటూ ఇలా ఒక న్యాయవాది చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే నేను కూడా నా కులానికి ఏమో చేయాలని జున్ను రాజేందర్ గారు కావచ్చు, అదేవిధంగా సలహా మన గౌరవ అధ్యక్షునిగా మరి కిలగడ్డ గంగన్న కావచ్చు, అందరినీ కూడా చాలా మంచి వ్యక్తులను ఎన్నుకున్నందుకు మునుముందు. ఎందుకంటే చాలామంది విద్యాపరంగా కావచ్చు, వ్యవసాయ పరంగా కావచ్చు, 300 కాపు కాపు సోదరులం అందరం కూడా ఇప్పటికే చాలా కొద్దిగా వెనకంజలో ఉన్నాం కాబట్టి ఇక నుంచి అయినా చాలా అందరం ఒకటే వేదిక మీదకి వచ్చి పెద్దలు కొండదేవన్న గారి అధ్యక్షతన మా రాష్ట్ర అధ్యక్షుడు పెద్దలు కొండ దేవన్న గారు కాబట్టి వారి ఆధ్వర్యంలో మొత్తం మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లా నుంచి కూడా అన్ని కమిటీలు చేస్తున్నారు ఇదే పద్ధతిలో. అందులో భాగంగానే ఇవాళ జగిత్యాల జిల్లా నుంచి కూడా మేము ఇవాళ అన్ని మండల స్థాయి నుంచి ఇవాళ టౌన్ కమిటీలు కూడా వేసుకుంటూ గ్రామస్థాయి దానికి కూడా వెళ్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ మరి 300 కాపుల ఐక్యతకు పెద్దలు కొండ దేవన్న గారు చాలా కృషి చేస్తున్నారు కాబట్టి వారి నాయకత్వంలో నిజంగా కూడా కాపులందరం కూడా ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ మరొకసారి 300 కాపుల ఐక్యత వర్ధిల్లాలని 300 కాపు మహాసభ ఎన్నికల్లో భాగంగా మరి రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవన్న గారి అధ్యక్షత జరుగుతున్నటువంటి ఈ యొక్క 300 కాపు జయిత్యాల 300 కాపు ఎలక్షన్లో మరి అన్న గౌరవనీయులు వాయినేని రాజేందర్ జిల్లా అధ్యక్షుల వారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజ్కుమార్ గారు, వీరు ఇక్కడ ఎలక్షన్ ఆఫీసర్స్ కలిపి మరి ఈరోజు జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి 300 కాపు సంఘాలు అందరూ కూడా ఒకతాటిపై వచ్చి మేమంతా ఒకటే, 300 కాపు సంఘం అంతా ఒకటే, మేము కలిసికట్టుగా పనిచేసుకుంటాం అనే ఒక భావనతో, ఒక మంచి సద్భావనతో ఈరోజు నన్ను ఒక ఈ జగిత్యాల పట్టణానికి అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు వీరందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా. అభివృద్ధికి నాకు నాపై ఉంచిన ఈ అధ్యక్ష పదవికి నమ్మకంగా నాకు కట్టుబెట్టేందుకు నేను తప్పకుండా ఈ 2 సంవత్సరాల కాలంలో 300 కాపు కుల బాంధవులందరూ కూడా రుణపడి ఉన్నాను. నేను తప్పకుండా కావలసినటువంటి ఏ పని ఉన్నా కానీ
మన యొక్క అందుబాటులో ఉంటూ వారికి ఎల్లవేళలా సేవ చేస్తారని కోరుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నాతో పాటు కమిటీ ఏర్పడ్డ అందరూ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.